अंदर की नमस्कार ऑडियो चेक रघुनंदन राव 1 2 3 4 5 दुब्बाक शासन सभा निजकवर्गा जरूरी उप एन कभी ना निजकवर्ग प्रधान अंदर शिस्स वी नमस्मांजलिजेस्ट विजय पूर्ति दुब्बाक प्रजल की अंकितमू ना चवरी श्वास वरकू दुब्बाक निजकवर्गा సేవ చేయడానికి నా శేష జీవితాన్ని నా జీవిత కాలం మొత్తం కూడా దుబ్బాక నియోజకవర్గానికి సేవ చేయడానికి నా ఈ శరీరాన్ని అంకితం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నా ఈ గెలుపులో ఆగస్టు 17వ తారీఖు నుంచి ఈ రోజు వరకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా గెలుపుని ఆకాంక్షిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా పని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ గడ్డ నుంచి అయితే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినమో న్యాయవాద వృత్తిని వదిలి ఏప్రిల్ 27 2001 జలదృశ్యం నుంచి జై తెలంగాణ అని ఈ గడ్డకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తినమో అదే గడ్డ మీద ఆ గొంతెత్తినటువంటి గొంతులు చేస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ఈ సిద్ధిపేట గడ్డ ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రగతి భవన్ దాకా పోవాలని చెప్పి నేను మీ ద్వారా వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మనిషిని ఎన్ని రకాలుగా వేధించొచ్చు, ఎన్ని రకాలుగా కేసులు పెట్టొచ్చు, ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేయొచ్చు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టొచ్చు, కుటుంబాన్ని వ్యక్తిగత ప్రతిష్టను ఏ రకంగా భంగం చేయొచ్చు, చట్టాలని చట్టాలు ఇచ్చినటువంటి లిమిట్స్ని ఎట్లా క్రాస్ చేయొచ్చు అని అనేక రకాలుగా అనేక మంది అవహేళన చేసినా కానీ దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి ఈ చారిత్రాత్మక తీర్పు పాలకులకి కనువిప్పు కలిగించాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, భారతదేశ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు, నా అడుగులో అడుగు వేస్తూ నా ఈ గెలుపుకి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుని వరకు నా ఈ గెలుపులో నాతో పాటు కలిసి ప్రచారం చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి అనేక మంది బూత్ కమిటీ మిత్రుల మీద లాఠీలు, పోలీస్ కేసులు, అక్రమ అరెస్టులు, కొంతమంది మిత్రులు, ఒక సోదరి సుధారెడ్డితో సహా ఇంకో 4 మంది మిత్రులు ఈరోజు సంగారెడ్డి జైల్లో ఉండడం అనేది బాధాకరం. అనేక అక్రమ కేసులు, అనేక నిర్బంధాలను తట్టుకొని కేవలం ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పాలనకి చరమగీతం పాడాలని చెప్పి ఏ గడ్డ మీదనైతే నేను చదువుకున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ గడ్డ నుంచి వచ్చినటువంటి రీసౌండ్ ఇది. ఈ సౌండ్ వినాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అరాచకం, నియంతృత్వం ఒక వ్యవస్థని నాశనం చేసి కేవలం వ్యవస్థల ద్వారా పెత్తనం చేసి వ్యక్తులను హింసించాలని చూస్తే ఇక సప్పుడుకి ఇట్లే వస్తుంది సారు అనేది సారుకి చెప్పినరు మా దుబ్బాక ప్రజలు. ఏ ప్రజలైతే నీకు చదువు చెప్పిందని గర్వంగా చెప్తావో, ఏ టీచర్లకైతే నువ్వు దుబ్బాకకు వచ్చి ప్రణమిల్లుతావో ఆ టీచర్లు ఇచ్చిన తీర్పు అనేది ఇలా ముఖ్యమంత్రి గారు గమనించాలి. నా ప్రచారంలో పనిచేసినటువంటి మా పార్టీ పెద్దలు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి గారు, జాతీయ ఉపాధ్యక్షురాలు సోదరి అక్క డికే అరుణ గారు, వారితో పాటు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు, సోయం బాబురావు గారు, ప్రముఖ సినీ నటుడు బాబుమోహన్ గారు, ఒక్కరేంటి నా ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు మహబూబ్నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు, విజయ రామారావు గారు, మోతుకుపల్లి నరసింహులు గారు, మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ గారు, ధర్మారావు గారు, పట్లోళ్ళ శశిధర్ రెడ్డి గారు, విజయపాల్ రెడ్డి గారు, వారితో పాటు పార్టీ సంఘటన మంత్రి గౌరవనీయులు మంత్రి శ్రీనివాస్ గారు, ఒక్కరేంటి బూత్ నుంచి మొదలుకొంటే పార్లమెంటు సభ్యుల వరకు, కేంద్ర మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ నాకు అనుక్షణం ఎన్ని కష్టాలు వచ్చినా నా వెన్నంటి నిడిచిన మొత్తం రాష్ట్ర పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా మరోసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా ఈ గెలుపు వెనకాల ఒక సర్వే సంస్థ సంబడి మే లైక్ ఇట్ ఆర్ సంబడి మే నాట్ లైక్ ఇట్ మిషన్ చాణుక్య పేరిట మిత్రుడు శివకేశవ్ చాలా కష్టపడ్డాడు. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు కలిసి
ఈ బూతులో ఇట్లా ఉంది, ఈ ఊర్లో ఇట్లా వెనకబడతా ఉన్నావు, ఇక్కడ పంజా ఇక్కడ వీళ్ళని కలువు అని చెప్పి అనుక్షణం నన్ను వెన్నంటి తట్టినటువంటి మిషన్ చాణిక్య మిత్రుడు శివకేశవ్, మహబూబ్ నగర్ మాజీ అసెంబ్లీ సభ్యుడు మిత్రుడు, నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో నా సహచరంగా ఉండి నన్ను ఈ స్థాయి దాకా వెన్నంటి ప్రోత్సహించి నడిపినటువంటి మహబూబ్ నగర్ మాజీ అసెంబ్లీ సభ్యుడు గౌరవనీయుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లా ఒక్కరేంటి అనేక మంది నా ఈ గెలుపును ఆకాంక్షించారు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు మాట్లాడేటువంటి ప్రజలలో రెఫరెండంగా దీన్ని భావించాలనుకుంటే మెజారిటీ ప్రజలు నాకు సంబంధం లేకుండా దుబ్బాక నుంచి మొదలుకుంటే డల్లాస్ దాకా ప్రతి ఒక్క ప్రజ కోరుకున్నది ముఖ్యమంత్రి గారికి ఉప ఎన్నిక ఫలితం గుణపాఠం కావాలని చెప్పి. నేనంటే పరిచయం లేని అనేక మంది వ్యక్తులు, నేనెవరో తెలియకుండా ప్రత్యక్షంగా నేను ఎప్పుడు కలవనటువంటి అనేక మంది మిత్రులు, అనేక సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, మీడియా మిత్రులు, జర్నలిస్టులు, నాతో పాటు కలిసి పనిచేసినటువంటి అనేక మంది పత్రికా మిత్రులు నా ఈ గెలుపును ఆకాంక్షించారు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు, వారందరూ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అనుక్షణం ఎప్పుడు నిరుత్సాహం వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా అర్ధరాత్రి తర్వాత ఓదార్చినటువంటి కుటుంబ సభ్యులకి నా వెన్నంటి, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా నా వెన్నంటి నడిచినటువంటి నా కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మా అమ్మా నాన్నకి ఇంతకాలం ఇంత ఎత్తుకు ఎదుగుతున్నప్పుడు అనేక ఆటుపాట్లను వదులుకుంటే కూడా సహకరించినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా చెప్పుకుంటూ పోతా ఉంటే తెలంగాణ ఉద్యమగడ్డ నాతో పాటు దెబ్బలు తిని తెలంగాణ ఉద్యమంలో జైళ్లలోకి పోయి తెలంగాణ రాష్ట్ర సమితి చేత అనేక అవమానాలకు గురైనటువంటి అనేక మంది ఉద్యమ నాయకులు, ఉద్యమ మిత్రులు, తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిని జైళ్లను ముద్దాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నేను సవినయంగా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాను. మనమందరం ఒక లక్ష్య సాధన కోసం నాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. రేపు భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అప్రజాస్వామిక, అరాచక, నిరంకుశ నియంతృత్వ రాజ్యాంగ విలువల్ని తుంగదొక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి మనం సరి అయినటువంటి గుణపాఠం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో వంచబడినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులారా, మనమందరం కలిసి పనిచేద్దాం, రండి అని చెప్పి నేను నా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా సవినయమైనటువంటి ఆహ్వానాన్ని, విజ్ఞప్తిని మీ ద్వారా పంపించదలుచుకున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా ఈ గెలుపుకి ఎవరు ఇష్టపడ్డా, ఎవరు కష్టపడ్డా, ఎవరు అవునన్నా కాదన్నా నా గెలుపుకి అందరికంటే బాగా కృషి చేసి సహకరించినటువంటి సిద్దిపేట పోలీస్ కమిషనర్ మిస్టర్ జోయల్ డేవిస్ గారికి, అదే రకంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మిస్టర్ మహేష్ భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మిస్టర్ అంజనీ కుమార్ ద గ్రేట్ గారికి, ముగ్గురు పోలీస్ కమిషనర్లకు కూడా నేను జీవితకాలం రుణపడి ఉంటా. మోర్ పర్టికులర్గా సిద్దిపేట పోలీస్ కమిషనర్ మిస్టర్ జోయల్ డేవిస్ గారికి నా ఈ గెలుపును అంకితం చేస్తూ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి సేవ చేస్తున్నటువంటి అదృష్టం ఇచ్చినందుకు మా పోలీస్ మిత్రులందరికీ కూడా నేను మరోసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. పేర్లన్నా చెప్పడం మధ్యలో మిస్ అయిపోయింటే ఈ వీడియో కాన్ఫరెన్స్ చూస్తున్న మిత్రులందరూ కూడా దయించి క్షమించాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్సు మంజలు తెలియజేస్తాను. తర్వాత ఇష్టం అని చెప్పండి అందరు పర్సనల్. ఆడియో చెక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. సాధ్యాయన.